భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు ముందైతే మత ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అరెస్ట్ చేస్తే దాన్ని కొట్టివేసి కోర్టు రిమాండ్ని కొట్టివేసి తనకి నా ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వమనేటప్పటికీ ఇక్కడ ఓవైసీ వార్నింగ్ ఇచ్చి అతను అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించగానే ఇటు ప్రభుత్వం రంగంలోకి దిగి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసింది అంతకుముందు ఉన్నటువంటి కేసులన్నీ అన్నటువంటి పేరుతో దాంతో ఓవైసీ వాళ్ళ ఆందోళన విరమించారు ఈలో భారతీయ జనతా పార్టీ తనని పార్టీ నుండి సస్పెండ్ చేసింది ప్రస్తుతం పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి అప్పీల్ పీడీ యాక్ట్ కింద ఏంటంటే అడ్వైజరీ బోర్డు ఉంటుంది వాళ్ళ దగ్గర సవాల్ చేయాలన్నమాట అడ్వైజరీ బోర్డు దగ్గర సవాల్ చేస్తే బోర్డు చైర్మన్ భాస్కర్ మరో ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తుల సమక్షంలో గంటపాటు విచారణ సాగింది పోలీసులతో పాటు రాజాసింగ్ కూడా రాజాసింగ్ కుటుంబ సభ్యులు కూడా విచారణకు హాజరయ్యారు చర్లపల్లి జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజాసింగ్ని ప్రవేశపెట్టారు పీడీ యాక్ట్ ప్రయోగం మీద రాజాసింగ్ అభ్యంతరాలు తెలుసుకుంది బోర్డు అదే సమయంలో పీడీ యాక్ట్ పెట్టడానికి దారితీసిన పరిస్థితుల్ని బోర్డుకి వివరించారు పోలీసులు ఇక దీనికి సంబంధించినటువంటి డెసిషన్ ఏం జరుగుతుంది చూడాల్సి చూడాల్సింది